ఇక ఇదే అంశంపై స్పందించడానికి విహెచ్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామరాజు గారు నమస్తే అండి. నమస్కారం. రామరాజు గారు, స్వామి పరిపూర్ణానందను మీరు ఆహ్వానించడం జరిగింది. స్వామీజీ కూడా సెప్టెంబర్ 4వ తారీఖున తెలంగాణకు రావడానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సో స్వామీజీ రాకకు మీ ఆహ్వానం ఏ విధంగా ఉండబోతోంది? ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతోంది? అసలు మీరు స్వామీజీని ఏ విధంగా ఆహ్వానించారు? స్వామీజీ ఏమన్నారు పూర్తిగా చెప్తారా? మేము స్వామీజీని ఆహ్వానించడానికి వచ్చింది నిజమే, కానీ ఏర్పాట్లు మాత్రం మేము ఏం చేయము. ఎందుకంటే యావత్ సమాజం, హిందూ సమాజం ఎదురు చూస్తుంది స్వామీజీ ఎప్పుడు వస్తాడని. ఆయన ఉభయ రాష్ట్రాలలో హిందువులని ఉపేక్షిస్తూ రెండు ప్రభుత్వాలు కూడా తమ చర్యలు తీసుకుంటుంటే, అన్యమతస్తులను తొందులుస్తూ హిందువులను మాత్రం కించపరుస్తున్న సమయం లోపల ఆ స్వామీజీ ఎంతో ఊరటగా ఆయన సంస్కర్త, హిందూ సమాజం యొక్క ప్రబోధం చేస్తూ మంచి సంస్కారవంతమైన ఒక సమాజాన్ని నిర్మించుకోవాలని అంటారు ఆయనని. మీరు సంఘ విద్రోహ శక్తులకు సమానంగా ఆయనని నగర బహిష్కరణ చేసినందుకు మొత్తం హిందూ సమాజం బాధతో ఉండి, మన హైకోర్టు ఆ స్టే ఇచ్చింది కాబట్టి స్వామీజీని ఎంత తొందరగా అంత మీరు వాగినారకు వస్తే బాగుంటుందని అనేక మంది తమ అభిప్రాయాలు తెలియజేసినందుకు మేము అక్కడ ఒక బృందంగా వచ్చి స్వామీజీని వేడుకోవడం జరిగింది. స్వామీజీ, మీరు ఇప్పుడు ఆ స్టే ఉంది కాబట్టి అది తప్పు, ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు చేసుకొని ప్రభుత్వమే అసలు ఆహ్వానించాలి ఆయనని. సాధారణంగా సగౌరవంగా సిటీకి రమ్మని చెప్పాలి. ఎందుకంటే స్వామీజీలకు వెళ్ళడం లేదు, వాళ్ళు ఎక్కడన్నా పోవచ్చు, దేశం మొత్తం ప్రపంచం మొత్తం తిరగొచ్చు, వాళ్ళు సంకుచితమైన భావంతో చేసే వాళ్ళు కాదు. కానీ ప్రభుత్వం మరి ఎందుకో ఇప్పటి కూడా ఇంకా వాళ్ళు కనువిప్పు జరిగినట్లేదు. అందుకని మేమే స్వామీజీని పిలవడం జరిగింది. స్వామీజీ 4 సెప్టెంబర్ నాడు హైదరాబాద్ వస్తానని చెప్పారు. అక్కడ మొత్తం ప్రజలు తమంతా తామే ముందుకొచ్చి ఆయన స్వాగతం పలుకుతారు. మన తెలంగాణకి ప్రవేశించిన తర్వాత అక్కడ నుండి భాగ్యనగరం లోపల అనేక చోట్లు రోడ్డు వెంబడి వస్తారు. వచ్చిన తర్వాత కంక్లూడింగ్ మాత్రం అక్కడ మన కమిషనర్ ఆఫీస్ ముందు కనకదుర్గా నాగలక్ష్మి మందిరం దగ్గర, ఎందుకంటే ఎక్కడైతే పూజ చేసి 9 నాడు ఆయన యాదాద్రి పోవాలనుకున్నారో అక్కడికి వచ్చి అక్కడ అమ్మవారి దగ్గర తను పూజలు చేసుకొని మళ్ళీ మన నగర ప్రవేశన చేస్తారని చెప్పి మీకు సంతోషంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ రామరాజు గారు.